ప్రేమైన దేవుని వారలారా, యెషయ గ్రంథం 6:8 ఏమంటున్నాడో చూస్తే అద్భుతం అండి. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడి పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఏటట మా నిమిత్తము ఎవడు పోవును, మేము ఎవరిని పంపుదము అని పరలోకపు కన్న తండ్రి ఆలోచించేస్తున్నాడండి. ఏంటి మనం ధ్యానించే సబ్జెక్ట్ వింటున్నారా? దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి? భూమి మీద నీకు ఇచ్చిన పని ఏంటి? దేవుడు ఎందుకు భూలోకానికి పంపించాడు అని ఆలోచన చేస్తే, నా నిమిత్తం ఎవడు పోవును. మరోసారి చదువునన్న, అప్పుడు నేను ఎవని పంపదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. మంచిది, గమనించండి, నా నిమిత్తం ఎవడు వెళ్ళును, మా నిమిత్తం ఎవడు ఎవరిని పంపుదును, నేను ఎవరిని పంపుదును. భూలోకంలో నరులు చెడిపోయారు, పాపం వలన వచ్చు జీతము మరణము, అట్టి మరణంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎవరిని పంపుదును, ఎవడు వెళ్ళును మా నిమిత్తం అని దేవుడు కోరుకుంటున్నాడు, చూస్తా అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఏదో పని ఉంది కనుకనే నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు వెళ్ళును అని చెప్పి దేవుడు ఆలోచించేస్తా ఉన్నాడండి. ప్రేమైన దేవుని వారలారా, మొదటి పేతురు పత్రిక 5:7-8 మొదటి పేతురు పత్రిక 5:7-8 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మంచిది, ప్రేమైన దేవుని వారలారా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటే ప్రతి ఒక్కరూ సాతాన వలలో పడిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు, నిత్యాగ్ని దండను గురవుతూ ఉన్నారు. కనుక దేవుడు మనల గురించి చివరికి ఆలోచన కాదు, అక్కడేమో యెషయ గ్రంథంలో నేను ఎవని పంపుదును, మా నిమిత్తం ఎవడు వెళ్ళును అని చెప్పాడు, ఆలోచన చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి చూస్తూ ఉంటే ఆలోచన చింతగా మారిపోయింది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. నీవేమో తింటున్నావు తిరుగుతున్నావు, నీవేమో సినిమాలు చూస్తున్నావు సిగరెట్లు కాలుస్తున్నావు, నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, పాపములు మునిగి తేలుతున్నావు, ఇదే హాయిగుందనుకుంటున్నావు. కానీ ఆయనేమో మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, ఈ పాపం నుండి ఎలా రక్షించాలని ఆయన చింతిస్తున్నాడండి. ప్రేమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అలాగే కీర్తనల గ్రంథము 121 చూడండి, ఆయన నీ పాదము తొట్టెలనీయుడు, నిన్ను కాపాడువాడు కొనకడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎందాక దేవుడు చూస్తున్నాడంటే, నువ్వేం చేస్తూ ఉన్నా నిన్ను కాపాడుకుంటున్నాడండి ఆయన. ఎందుకంటే నీకు ఇంత ఆయుష్కాలం అంటూ ఇచ్చాను, ఆయుష్కాలం వరకు నిన్ను కాపాడుకోవాలి, నిన్ను కాపాడుకోవాలి. నువ్వు పాపం చేస్తూ ఉన్నా, నిత్యం తాగి ఇష్టం వచ్చినట్లు పడిపోతూ ఉన్నా, నిన్ను కాపాడుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. నువ్వు వ్యభిచారిగా తిరుగుతూ ఉన్నా, నిన్ను కాపాడుకుంటున్నాడు. విగ్రహారాధనలో మునిగి తేలుతూ ఉన్నా, కాపాడుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకొరకే నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు అని చెప్పాడు. రైల్లోనండి, ట్రైన్లో చూడండి, వేల మంది ప్రయాణించేస్తూ ఉంటారు రాత్రికాల సమయంలో. పట్టణాలు గ్రామాలు దాటుకుంటూ చిమ్మ చీకటిలో అలాగ వెళ్ళిపోతూ ఉంటుందండి. ఒక్కొక్క బాక్స్లో సుమారు 100 మంది దాకా ఉంటారండి. అందరూ కూడా రాత్రికాల సమయంలో పేకాటాడేవాడు పేకాట ఆడుతూనే ఉంటాడు, అలాగూ మద్యం తాగేవాడు మద్యం తాగుతూనే ఉంటాడు,
అలాగే వ్యభిచారపు ఆలోచనలో ఉన్నాడు, వ్యభిచారపు ఆలోచనలో ఉంటాడు. చదువుకునేవాడు చదువుకుంటూ ఉంటాడు, సెల్లులో అలాగ నిద్రపోకుండా సినిమాలు చూసుకుంటే వాడు చూసుకుంటూనే ఉంటాడు సినిమాలే. మరికొంతమంది అలాగ నిద్రలోకి జారుకుంటూ ఉంటారండి. వందల మంది వేల మంది ఆ ట్రైన్లో నిద్రపోతూ ఉన్న డ్రైవర్ మాత్రం నిద్రపోడండి. ఎందుకో తెలుసా? డ్రైవరే నిద్రపోయాడా, వీళ్ళందరూ పోతారు. కనుకనే ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని నడిపించే కన్న తండ్రి అయిన దేవుడు నిన్ను కాపాడుకోవటానికి 121వ కీర్తన 3వ వచనంలో ఆయన నీ పాదము తొట్టులనియుడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, కొనకడు నిద్రపోడు. ఒకసారి హైదరాబాద్ నుండి కర్నూలుకు ఒక బస్సు వస్తూ ఉందండి. అందులో సుమారు ఒక 33-34 మంది, 36 మంది ఉన్నారండి, 36 మంది ప్రయాణం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ అలాగ వస్తూ ఉంది ఎర్రవల్లి దగ్గర కృష్ణానది దాటుతూ ఉన్నప్పుడు అందరు నిద్రలో ఉన్నారండి. డ్రైవర్ గారికి కూడా అలాగ కునుకొచ్చింది. ఒక్కసారిగా ఆ బస్సు కృష్ణానదిలోకి పడిపోయిందండి. వేగంగా నడుపుకుంటూ అలాగ నిద్రలో ఇలా అన్నాడు అంతే. ఒక్కసారిగా నీళ్ళలోకి మునిగిపోయిందండి అర్ధరాత్రి సమయంలో. ఆ బస్సులో ఎప్పుడైతే నీళ్ళలో మునిగిపోయిందో, కేకలు, పెడబొబ్బలు, తల్లి, పిల్ల, గొడ్డు, గోధుమ, అందరూ వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం. ఏమైందో ఆలోచించేయలేని పరిస్థితి, ఏమైందో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అందరు నీళ్ళల్లో మునిగి చచ్చిపోయారండి. ప్రియమైన దేవుని వారిలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భూగోళం 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఎందుకు? దినములు, సమయములు రావాలి గనక. ఈ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి, గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు తిప్పుతున్నాడు తెలుసా? నీకోసం. చల్లగా ఈ భూమి మీద నిద్రపోతున్నావు. ఏమండి, చిన్న బైకే సైలెన్సర్ లేకపోతే పెద్ద శబ్దం వస్తుంది. అలాంటిది 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటే శబ్దం ఎంత ఉండాలి? కానీ తన పిల్లలకు చల్లని నిద్ర ఇచ్చాడు. శబ్దం కాకూడదు, తిరగాలి. దేవుడికి చల్లని నిద్రిస్తున్నాడు. ప్రేమని దేవుని వారిలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీ పడకలోకి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. పడక నుండి తిరిగి లేచావా? ప్రార్థన చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతిదినం ప్రార్థన. ప్రేమని దేవుని వారిలో ప్రార్థన చేసుకోవాలి. నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు చేసిన ఈ సృష్టి కార్యాలను బట్టి ఆ కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు యేసునామని చెప్పాలండి. కనుకనే ప్రేమైన దేవుని వారులారా, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని చెప్పాడండి. మనల గురించి ఒకప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తున్న దేవుడు చింతిస్తున్నాడు. చింతిస్తున్న దేవుడు అహోరాత్రులు రే అనక పగలనక నిన్ను కాపాడుతున్నాడు. బస్సులో వెళ్తున్నావా? కాపాడాలి. బైక్ మీద వెళ్తున్నావా? కాపాడాలి. విమానంలో వెళ్తున్నావా? కాపాడాలి. మరో అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నావా? రాకెట్లలో అలా కూడా కాపాడుకోవాలి. ఆయన నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఏ ప్రయాణం చేస్తున్న దేవుడు నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాడండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఇదే అండి అసలైన విషయం.
ఎందుకు ఆయన ఆలోచించేస్తున్నాడు, ఎందుకు ఆయన చింతిస్తున్నాడు, ఎందుకు ఆయన కునకకుండా నిద్రపోకుండా ఇదిగో మనల్ని కాపాడుకుంటున్నాడు అంటే తనకు కుమారులుగా స్వీకరించటానికి. చూసారా ప్రేమైన దేవుని వారలారా, మీరు దయ్యపు కొడుకులుగా ఉండకూడదు, దయ్యపు బిడ్డలుగా ఉండకూడదని దేవుడు తన కుమారులుగా ఉండటానికి ఇంతగా ఆలోచన చేస్తున్నాడు, చింతిస్తున్నాడు, కొనకుండా నిద్రపోకుండా కాపాడుకుంటున్నాడండి. ప్రేమైన దేవుని వారలరా, చాలామంది ఎలాంటి పరలోకానికి వెళ్ళే ఆలోచన కానీ రక్షణ పొందే విషయంలో కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారండి. ఏదో తింటున్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం, చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ పరలోకపు కన్న తండ్రి అనే దేవుడు నిన్ను గురించి ఆలోచన కలిగి ఉన్నాడండి, నిన్ను గురించి చింత చేస్తున్నాడండి, నిన్ను గూర్చి ఇదిగో కాపాడుకుంటున్నాడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు నిద్రపోడు. ప్రేమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అపొస్తల కార్యములు 13:22 తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చాను. సాక్షాత్తు పరలోకపు కన్న తండ్రి సృష్టికర్త అయిన దేవుడు సామాన్యుడైన ఒక మనిషి లేదా భక్తుడైన దావీదును గురించి తానే సాక్ష్యమిచ్చాడండి. ఏమని సాక్ష్యమిచ్చాడు? యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడని చెప్పి దేవుడే సాక్ష్యమిచ్చాడండి. ఎంత గొప్ప మాట అండి! పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు కేవలం 60-70 సంవత్సరాలు జీవించి ఒక మనిషిని గురించి సాక్ష్యం ఇచ్చాడంటే ఎంత గొప్ప మాట అండి! కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దావీదు ఎలా ఇష్టానుసారుడు అని ఆలోచన చేస్తే గొర్రెల కాపరిగా దావీదు దేవునికి ఇష్టానుసారుడండి. ఎందుకంటే ఏ క్రూర మృగం వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని తన గొర్రెలను కాపాడుకున్నాడు. అందుకొరకే గొర్రెల కాపరిగా దావీదు దేవునికి ఇష్టానుసారుడు. అలాగే సున్నతి పొందని ఒక గొల్యాతును చంపటంలో పరాక్రమశాలిగా దావీదంటే దేవుడికి ఇష్టమైన వాడండి, ఇష్టానుసారుడండి. అలాగే ప్రియమైన దేవుని వారలారా, ఇజ్రాయేలుకు మహారాజుగా దావీదు దేవునికి ఇష్టానుసారుడైన వాడండి. అలాగే చూస్తే ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారికి మూల పురుషుడుగా దావీదు దేవునికి ఇష్టానుసారుడండి. దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళిని రాయబడింది మత్తయి సువార్తలో. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు వంశావళిలో మూల పురుషుడిగా ఎంచబడ్డాడు. అందుకొరకే దేవుడు దావీదు అంటే ఇష్టపడ్డాడు, ఇష్టానుసారుడని కూడా చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. లూకా సువార్త 2:48 చూడండి, 49 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మని ఎందుకు ఇలాగూ చేసిదివని, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా. ఆహా, యేసుక్రీస్తు వారు 12వ ఏటనే పరలోకపు తండ్రి పని మీద ఉన్నాడండి. యెరూషలేములో ప్రతి సంవత్సరం పండుగ జరగటం, ఆయా ప్రాంతాలలో ఉన్నవాళ్ళు యెరూషలేములో పండుగ చేసుకోవటం, ఆ పండుగకి రావటం ఆనవాయితీ. కనుక యేసుక్రీస్తు అనే 12 సంవత్సరాల చిన్న బాబును యోసేపు మరియమ్మలు తీసుకొని వెళ్ళారండి యెరూషలేములోని పండుగకి వెళ్ళారు. అందరూ పండగలో నిమగ్నమైతే యేసుక్రీస్తు వారేమో పనిలో, కన్న తండ్రి అయిన దేవుని పనిలో నిమగ్నమయ్యాడండి. చూసిరే, ఎక్కడో పిల్లల్లాగా ఆటలాడుకోవలసిన యేసుస్వామి ఇదిగో శాస్త్రులతోనూ పరిశీలతోనూ ధర్మశాస్త్ర ఉపదేశకులతోనూ పరలోకములో కన్న తండ్రి దగ్గర ఏ విషయాలైతే నేర్చుకున్నాడో అవి మాట్లాడుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడండి.
వారందరికి మైండ్ బ్లాక్ అయిపోయిందండి బాబు. 12 ఏళ్ళ వయసేంటి, తల పండిన మాతో మాట్లాడడం ఏంటి, అయినా ఈ విషయాలు, ఈ ప్రజ్ఞ, ఈ జ్ఞానం ఎక్కడదని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయారంటే దాని అర్థం ఏంటి, మైండ్ బ్లాక్ అయిపోయింది. వీళ్ళు ప్రపంచానికి జ్ఞానులండి, ప్రపంచానికి పండితులండి. అలాంటి వారి మధ్య యేసుక్రీస్తు వారు మహాజ్ఞానాన్ని, కన్న తండ్రి జ్ఞానాన్ని బోధించారు. అందుకొరకే చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో స్థలమైనలేదే జన్మకు దరియింపలేదే ఆయుద్ధం తలవంచి సర్వలోకము తలవంచి సర్వలోకము. ప్రపంచానికి పండితులు జ్ఞానులు గనక 12 ఏళ్ళ వయసులో ఉన్న యేసుస్వామి జ్ఞానానికి వారంతా తలదించుకున్నారండి. కనుక ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తే నరహంతకులుగా ఉన్నవారిని, విగ్రహారధులుగా ఆరాధకులుగా ఉన్నవారిని, దొంగలుగా ఉన్నవారిని అందరినీ ఇదిగో తండ్రి యొద్దకు నడిపించాలని, తండ్రి వైపు మళ్ళించాలని, పరలోకపు మార్గానికి నడిపించాలని యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి జ్ఞానాన్ని చిన్న వయస్సులోనే పని మొదలెట్టాడు. అందుకొరకు తల్లిదండ్రి వచ్చి తల్లి అంటుంది, యేసుబాబు మమ్మల్ని ఎందుకు అలాగ చేసితివి అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా